ఉదయాన్నే లేవగానే ఏం చెయ్యాలి? తెల్లవారుజామునే లేచే ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ కుదరలేదే అనుకోండి, లేచి లేవగానే మొదలు అరచేతులు చూసుకోవాలి. చూసుకొని కాలకృత్యాదుల క్రియలన్నీ కూడా చేసుకొని మొదలు సూక్ష్మ వ్యాయామం అనేది చెయ్యాలి. సూక్ష్మ వ్యాయామం అంటే ఏంటి? కాస్త వామప్ అన్నమాట. ఈ వామపులన్నీ చేసిన తర్వాత చక్కగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఇంట్లో ఏదైనా ఒక గది, ఆ గది ఎలా ఉండాలి, మీకు ఏకాంతంగా ఉండాలి, వేరే ఏ డిస్టర్బెన్సెస్ కూడా మీకు ఉండకూడదు. ఆ గదిలోకి వెళ్ళి సూర్యుడికి అభిముఖంగా సూర్య నమస్కారాలు చేయాలి. విశేషంగా ఈ సూర్య నమస్కారాలు 11 సార్లు చేయాలి. 11 సార్లు సూర్య నమస్కారం చేసిన తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. తర్వాత ఈ ప్రాణాయామం చేసిన తర్వాత శ్వాస ఒక సమానమైనటువంటి స్థితికి వస్తుంది. అప్పుడు శ్వాసని కుడిముక్కుతో పీల్చుకొని కుంభకము అంటే కడుపులోనే ఆ యొక్క శ్వాసని కాసేపు ఉంచి మళ్ళీ ఎడమ ముక్కులో నుంచి వదిలేయాలి. ఈ విధంగా పూరకము, రేచకము, కుంభకం అనేటువంటి పద్ధతుల్లో ప్రాణాయామం అనేది చేయాలి. ఇలా ఉదయాన్నే లేచి 11 సార్లు సూర్య నమస్కారం చేసిన తర్వాత, ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం చేసేటప్పుడు ఒక చక్కని దీపాన్ని ముందు పెట్టుకొని ఆ దీపానికి అభిముఖంగా కూర్చొని ధ్యానం చేస్తే చాలు. ఈ విధంగా ఉదయాన్నే లేచి ఎవరైతే గనక 48 నిమిషాల పాటు తమ కోసం తాము తమతో గడుపుతారో వాళ్ళు తమ ఆయుష్ను కాపాడుకున్న వారవుతారు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వారవుతారు.